ఇంద్రకీలాద్రిపై పై భక్తులు కిటకిటలాడుతున్నారు. వరలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఇంద్రకీలాద్రి వద్దే ఉన్నాము. చూసుకుంటే గనక ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉన్నారు. ఇక శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం ఇవాళ వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో మహిళలు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కటాక్షను పొందడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. ఎప్పుడు ఎవరి ఇయర్ వస్తారు? ప్రతి ఇయర్ వస్తారు. ఎలా అయింది అమ్మవారి దర్శనం? బాగా. ఎక్కడ నుంచి వచ్చారు? శ్రీకాకుళం. శ్రీకాకుళం ఎలా అనిపించింది అమ్మవారి? బాగా. మేము శ్రీకాకుళం నుంచి వస్తున్నాము. ప్రతి చాలా బాగుంది. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఇదివరకు మించి ఇప్పుడు చాలా బాగుంది. సెక్యూరిటీ అంతా చాలా బాగుంది, మంచిగా ఉన్నది ఇప్పుడు. అందుకే వచ్చాం అక్కడ నుంచి ప్రత్యేకించి. అయితే మనం చూడొచ్చు ఇంద్రకీలాద్రి మొత్తం కూడా శ్రావణ మాసం నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి అలంకారం చేశారు. ఇక వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఆలయ అధికారులు. ఇక దీనికి సంబంధించి మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు, మనంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. మ్యామ్ చెప్పండి, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి సామూహిక వరలక్ష్మి పూజలు ప్రారంభమవుతాయి? మనకి 8/9/2023 అండి, అంటే సెప్టెంబర్ వచ్చింది అల్లండి. కాబట్టి భక్తులందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకుని వారు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. వారికి పూజా సామాగ్రి ప్రసాదం అంతా కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. బ్లౌజ్ పీస్ కూడా ఒక రవికల గుడ్డ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఉదయం ఫస్ట్ బ్యాచ్ 1500 రుసుమంతా ప్రారంభమవుతుంది. సెకండ్ బ్యాచ్ అంతా సామూహికంగా చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం కాబట్టి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్నీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. మరోపక్క శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇంకో 4వ వారంలో శ్రావణ శుక్రవారం సామూహిక పూజలు చేస్తామని చెప్తున్నారు. ఇక మనతో పాటు ఇంద్రకీలాద్రి స్నానాచార్యులు ఉన్నారు. గురుగారు చెప్పండి, అసలు ఇవాళ వరలక్ష్మి వ్రతం అసలు ప్రత్యేకత ఏంటి? ఇవాళ పూర్ణిమ తర్వాత వచ్చేటటువంటి యొక్క శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుక్రవారంగా చెప్పబడ్డది. తిథులు హెచ్చు తగ్గుల వల్ల 2 రోజులు ముందు వెనక రావడానికి కూడాను అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం పూర్ణిమకి ముందుగానే వచ్చింది. ఈ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పని ఈశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించినట్లుగా మనకి దేవీ పురాణంలో చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఇవాళ గనక వ్రతం చేసుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అయితే కాలక్రమంలో స్త్రీకి ఉన్నటువంటి యొక్క శారీరక ఇబ్బందుల వల్ల ఎవరైనా కనుక చేసుకోలేని వారైతే 4వ శుక్రవారం నాడు దేవస్థానంలోనే వచ్చి చేసుకోవడానికి అనువుగా ఆర్జిత సేవగాను ఉచిత సేవగా కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు సుమంగళీలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేయడం జరుగుతుంది. ఇవాళ అమ్మవారికి మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే తలస్నానాలు చేసి పూజలు చేస్తారు. ఇవాళ అమ్మవారు చక్కగా 2 చేతులతో కమలాలతో పాటు అక్షయ పాత్రతో భక్తులకు దర్శనమిస్తారు. ఇక అమ్మవారి దర్శనాన్ని చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇక ఇవాళ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తుల సంఖ్యతో పాటు ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడా ఇంద్రకీలాద్రికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వరలక్ష్మి వ్రతం చేసుకోలేనటువంటి మహిళలకు 4వ శుక్రవారం ఇంద్రకీలాద్రి పైన ప్రత్యేకమైనటువంటి సామూహిక పూజలు చేశాము. భక్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆలయ సిబ్బంది కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ అశోక్తో క్రాంతి, TV9 ఇంద్రకీలాద్రి నుంచి.